వి వివేక్ వర్ధన్ అనే నేను శాసన పరిషత్ సభ్యుడిగా ఎన్నికైనందున అయిపోయింది కదా సార్. చదవండి ప్లీజ్. భారతదేశ సర్వౌ సార్వ బహుమాధికారాన్ని ఆయన చెప్పిందే చేస్తానని, సమగ్రతని కాపాడతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని అశ్రద్ధతో శ్రద్ధాశక్తుల ఏంటో చెప్పేది ప్రముఖ పారిశ్రామికవేత, మరీ కాసేపట్లో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న మిస్టర్ వివేక్ వర్ధన్ ఇంట్లో లభ్యమైన మృతదేహం. ఆ మృతదేహాన్ని క్యాబ్ డ్రైవర్ ఇస్మాయిల్దిగా గుర్తించిన పోలీసులు. That's your form house. You should know it, right? No, but... ఇతను ఎవరో నాకు తెలియదు సార్. సార్, ఇస్మాయిల్ ఎవరో మా సార్కే కదా సార్, నాకు తెలియదు. క్యాబ్ డ్రైవర్ అంటే ఖచ్చితంగా బాడీ మాదిగా సార్. ఎవరో అక్కడ పోడ్చిపోయి పొరపాటు మా దొడ్లో దాచుకున్నట్టున్నారు. కాదు, తన భర్త చావుకి వివేకే కారణమంటూ రోదిస్తోంది మృతుడి భార్య. అవివేక్ నా మీద కన్నేసి నా భర్తని కొట్టి చంపి, తన్ని పెళ్లి చేసుకోకపోతే నా కూతుర్ని చంపేస్తానని బెదిరించి నన్ను షాదీ చేసుకున్నాడు. లేదు, తన అబద్ధం చెప్తాను సార్. చూడండి, అవివేక్ పిఏ దివాకరం ఫోన్ చేస్తున్నాడు, మీరే వినండి ఏమంటాడో. అమూల్య, బొరక వేసుకుని ఏం చేస్తున్నావు అసలు అక్కడ నువ్వు? నేను అమూల్య ఏంట్రా యదవా, మేరా నామ్ శైలా బాను, ఇస్మాయిల్ కా బీవీ హూ మే. బీవీఓ బీపీఓ, ముందు అర్జెంట్ గా అక్కడి నుంచి వచ్చి రా రా రా. రాకపోతే ఏం చేస్తారా? రాకపోతే చుట్టూ పట్టుకుని ఇచ్చుకొస్తారు మా వాళ్ళు, తెలుసునా? మా సార్ దగ్గర ఉంది మామూలు రోడీలు అనుకుంటామేమో, కిరాతకులు ఒక్కొక్కలో రమ్మంటావా? రమన్ రా, రమను, నేను ఇక్కడే ఉంటా. నీకు ఆ వివేక్ గడికి ఉరి శిక్ష పడే వరకు మే ఏ జగాపే బయట. తొక్కలో ఒక శవాన్ని పెట్టుకుని ఓ రెచ్చిపోతున్నావో, అటువంటి 20 శవాలను పూడ్చిన చెయ్యిదే. మా సార్ కనుసైకి చేయలేగానే గడ్డి మేత కోసినట్టు పేకలను కోసి పూడ్చి పెడతా. రే, నీ బెదిరింపులకి భయపడే బేగం కాదురా ఈ శైలాబాను. మర్యాదగా అక్కడి నుంచి రాకపోయావో, నైట్ కి మీ ఆయన పూడ్చిన ప్లేస్ లోనే నువ్వు ఉంటావు. సెట్ చేస్తున్నాను సార్, 2 నిమిషాలు ఆగండి. చెప్పు. ఇదిగో మొత్తం పెంట పెంట చేసావు. ఏమైందా ఫోన్లో సీక్రెట్ గా మాట్లాడుకుంటుంటా? ఈ సీక్రెట్ అక్కడ చూడు. చెప్పరా ఇంకా ఏమేం చేశారో, ఎవరెవరిని చంపారో చెప్పు చెప్పు. హలో, ప్యారగాన్ షాపుల షాపా? కుండ ఐస్ క్రీమ్ మీద చెర్రీ పండు ఏమైనా ఉందా? గుండె ఐస్ క్రీమ్ ఉందంట, కావాలా? నేను చదివేస్తాను. ఇంటికి వెళ్ళి చదువుకోండి, ఇంటికి వెళ్ళి చదువుకో. హలో రే, లైవ్ లో చూడలేకపోయిన నీ మొహంలో రంగులు టీవీలో ఇంకా కలర్ఫుల్ గా కనబడుతున్నాయి. ఇంకా నిన్ను కాపాడడం ఎవరి వల్ల కాదు, నిన్ను కూడా. నేను మాట్లాడతాను, ఏం భయపడకు సార్. మీ వాళ్ళు ఎవరు మా నాన్నే తీసుకెళ్లారంట. చెప్పాను కదా ముందే, నాకేతన్నా జరిగి నేను ఊరుకున్నా, నా అమ్మాయిలు ఊరుకోరని. అది కాదు సార్, మీరు ఒకసారి చెప్తే. ఎన్నరయ్యా,
24 గంటలు పట్టుకొని కలిగితే వింటారా? వినరు? పనికి మాలిన తండ్రిని లైట్ తీసుకుని నా బెయిల్ పని చూడు. కావలసినంత క్యాష్ తీసుకొని ఇమోషన్ తొక్కేయి. సార్. ఏంటి? ఆ క్యాష్ ఏదో అన్నారు కదా, ఒకసారి ఫిగర్ ఎంత ఫైనల్ చేసేసి. చాలా కష్టం సార్. మీ అభిమానులు చేసిన పనికి మిమ్మల్ని బయటికి తీసుకురావటం ఎవ్వడి వల్ల కాదు. అవును సార్, పాపం సిన్సియర్గా లీగల్గా పనిచేసే మనిషిని తీసుకొచ్చి బ్లడ్ బయటకు వచ్చేలా కొట్టారు సార్. ఆ కొడితే? కొడితే ఏంటా, నేను మీ మనిషిని కాబట్టి మీరు ఇచ్చిన డబ్బులు తీసుకుని గమ్మనుంటా. కానీ అభిమానులు ఉంటారు కదా. నీ అభిమానులా? అవును సార్, ఈ రేంజ్కి మీకే అభిమానులు ఉంటే మరి నాకు ఉంటారు కదా. హార్డ్ కోర్ ఫ్యాన్స్ మిమ్మల్ని మీ వాళ్ళు ఎలా ఫాలో అవుతుంటారో మా వాళ్ళు కూడా మా నాన్న అలాగే అబ్జర్వ్ చేస్తూ ఉంటారు సైలెంట్గా. మరి అంత ప్రేమున్న మా నాన్న తీసుకొచ్చి కొడితే చూస్తూ ఊరుకుంటారా చెప్పండి. అందులోనూ అభిమానులంటే మీ వాళ్ళలాగా ట్విట్టర్లో ట్విట్లు వేసుకొని ట్రోల్ చేసుకునే సోషల్ మీడియా బ్యాచ్ కాదు సార్. ఆంధ్ర నైజం సీడెడ్ మాస్క అమ్మ మొగళ్ళు నోట్లో పానేసుకొని షర్ట్ మడత పెట్టి దిగితే కట్అవుట్లు ఇరగాల్సిందే, ఫ్లెక్సీలు చిరగాల్సిందే. అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయా, నా ఫ్యాన్స్ లో ఒక సైకో నా కొడుకున్నాడు. వాడికి మా నాన్నంటే మరీ పిచ్చి. ఈ లచ్చిగాడి కత్తి పట్టుకొని మా నాన్న పడవటానికి వస్తే వాడిని కొట్టాడు చూడండి. మీరు అలాగే లైన్లో ఉండండి సార్, చెప్తా.
ఇంట్రెస్ట్ మీ దగ్గరికి వచ్చింది. లైఫ్ సెటిల్ చేసుకోవడానికి కానీ ఓల్డ్ రివెంజ్ ఫార్మాట్ స్టోరీలాగా మా నాన్న పగల క్యారీ చేసి ప్రజెంట్ నా కెరీర్ని పాడు చేసుకోవడానికి కాదు. ఏంటి అలా చూస్తున్నావు? వీడికి నాకు ఫ్లాష్ బ్యాక్లో ఫేస్ టు ఫేస్ ఇంత పరిచయం లేదు, ప్రజెంట్లో పగ పుట్టించేంత గొడవలు లేవు. మరి ఇంత రివర్స్ అయ్యాడేంటానా? మీకే కాదు, ఆయనకు కూడా సేమ్ ఫీలింగ్. కన్న తండ్రిని కూడా చూడకుండా కోర్టులో అందరి ముందు అవమానించి బయటికి తోసేసిన కమర్షియల్ నా కొడుకు ఒంట్లో ఫాదర్ అంటే ఇంత ప్రేమ ఉందా అని, వీళ్ళు ఇన్ని ఎమోషన్స్ ఉన్నాయా అని. కదనానా, నీకు విషయం చెప్పనా? మీ అందరికంటే నాకే ఎమోషన్స్ ఎక్కువ, కానీ అవన్నీ బయటికి కనిపించకుండా పైకి పైసల్ క్యాండిడేట్లా కవర్ చేసుకుంటూ తిరుగుతుంది ఈ డే కోసమే. ఎందుకో చెప్పనా? ఒక 9 ఏళ్ల కుర్రాడికి వాడి తండ్రి తోడుగా నిలబడి వాడి ఫ్యూచర్ గైడ్ చేయాల్సిన టైంలో వాడి తండ్రిని 10 ఏళ్ల పాటు డిప్రెషన్లోకి పంపించి ఆ పిల్లాడి లైఫ్తో ఆడుకున్నందుకు. ఈ ప్రపంచానికి జడ్జి అయిన, ఇంటికి రాగానే చిన్నపిల్లల్లా నవ్వుతూ ఆడుకునే నాన్న ఫేస్లో నవ్వు తీసేసి నాకు నరకం మిగిల్చినందుకు. రోజు 10 మందికి న్యాయం చేసే మనిషిని కిరాణా షాప్ పెట్టుకొని సామాన్లు మోసుకునే పొజిషన్కి తీసుకొచ్చినందుకు. ఎక్కడికి వెళ్ళినా జడ్జి గారి భారీగా గౌరవించే మా అమ్మని అమూల్య చనిపోయింది మీ ఆయన వల్లనే అంట కదా అని అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక నలుగురిలో అవమానపడిన అమ్మాయి ఏడుపుకి కారణమైనందుకు. మర్చిపోలేని సంఘటనని పదే పదే గుర్తు చేసుకుంటూ దానికి కారణమైన నిన్ను ఏమీ చెయ్యలేక మత్తులో దాన్ని తుడిచేయలేని తాగుడికి బానిసై చెత్త కుప్ప పక్కన పడిపోతే అర్ధరాత్రి వెతుక్కుంటూ వెళ్ళి మా నాన్నే చూడకూడన స్థితిలో చూసినప్పుడు నా గుండె ఎంత బద్దలైపోయి ఉంటుందో నీకు తెలుసా? ఇప్పుడు హ్యాపీగా ఉండే నా ఫ్యామిలీకి సైలెన్స్ మిగిల్చి నా కుటుంబాన్ని అవమాన పాలు చేసిన నిన్ను ఏమి చెయ్యలేక నాలో నేను ఏడ్చి ఏడ్చి దొరికిన గోడల మీద బొమ్మలు గీసి నిన్ను చంపేవాడి. చిన్నతనం గురించి ఎవరికన్నా చెప్పాలంటే కన్నీళ్ళు, నిద్రలేని రాత్రులు, ఈ చేత్తో గీసిన చెత్త గీతలు తప్ప ఇంకేం మిగలకుండా చేశావు. స్వీట్ మెమరీగా ఉండాల్సిన నా చైల్డ్హుడ్ని ఒక పెయిన్ఫుల్ ప్యాథటిక్ స్టోరీగా మార్చేశావు. అందుకే జడ్జి గారు అబ్బాయిగా పుట్టినందుకు చేతికి మట్టి అంటకుండా చంపుదాం అనుకున్నా. టైం కోసం వెయిట్ చేశా, శైలాబాను వచ్చింది, ఆపర్చునిటీ వాడ. బోలియ బానుజీ, క్యా చాహియే ఆప్కో ఇస్ కమర్షియల్ ఆద్మీ సే? మైనే అప్నే హస్బెండ్ కో మార్ దియా. నీదే తప్పు లేకపోయినా చంపడం అనేది క్రైమే, దానికి ఎంతో కొంత శిక్ష అనేది ఉంటుంది. నీ కూతురుతో నువ్వు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండేలా ప్లాన్ చేస్తా, నేను చెప్పినట్టు చెప్పు. అలా శైలాబానుని అమూల్యగా మార్చి దివాకరం ఇంటి ముందు దింపా. అదే రాత్రి బాడీని నీ ఫామ్ హౌస్ కు షిఫ్ట్ చేయించా. తప్పండి తప్పండి, మనం ఏమైనా పర్మిషన్ తీసుకుని అఫీషియల్ గా చేస్తున్నావా ఏంటి? నీకున్న అమ్మాయిల పిచ్చికి దివాకరం దగ్గర ఉద్యోగం అడిగేలా చేసి నీ దగ్గరికి పంపించా. సార్, అమూల్య. నీ చేతే పెళ్లి ప్రపోజల్ పెట్టించి నేను ఒప్పుకున్నాకే ఆ పెళ్లి జరిగేలా చేశా, కానీ ముందు అమ్మాయి కరెక్టో కాదో నేను చెక్ చేయాలి. కంగ్రాట్స్ సార్, నన్ను సెలెక్ట్ చేసిన మీ సెలక్షన్ తప్పేలా అవుతుంది? మండపంలో ఇష్టం లేని పెళ్లి జరుగుతున్నట్టు మీడియా ముందు కలరంగి ఇప్పించా. ఫస్ట్ డే శోభనానికి రెడీ అయిన నిన్ను మా నాన్న వీడియో ప్లే చేయించి డైవర్ట్ చేశా. అవుట్ అయిపోయింది అక్కడ. నువ్వు అనుకున్నది యాజ్ ఇట్ ఇస్ గా జరుగుతుంది. 2 మినిట్స్ లో లైవ్ టెలికాస్ట్. ఈ ప్రమాణ స్వీకారాన్ని నీ పతనానికి ముహూర్తంగా పెట్టి ప్రపంచానికి నిన్ను ఒక హంతకుడిలా పరిచయం చేసి నిన్ను పూర్తిగా కార్నర్ చేశా. అబ్బా,
అదిరిపోయింది. డైరెక్ట్గా క్రైములు చేస్తేనే రివెంజ్లకి అంత సీన్ ఇవ్వను. అలాంటిది నీ బాల్యాన్ని నేనేదో పాడు చేసేసానని నువ్వు ఫీల్ అయ్యి నేను చెయ్యని మాటలకు చేశానని నా మీద ఉద్దేశినంత మాత్రాన నీ పగలు ప్రతీకారాలు తీరతాయనుకున్నావా? ఇది ఇండియా నాన్న, ఇక్కడ శిక్షలు పడాలంటే తరాలు మారాలి. ఒరే వీరయ్యా, గేదెలు కాసుకునే నీ బుర్ర ఇంతవరకే ఆలోచిస్తుందని నాకు తెలీదా? ఇన్నాళ్ళు కోర్టును అడ్డం పెట్టుకుని కామెడీలు చేస్తుంటే దాని పొటెన్షియాలిటీ తెలియట్లా నీకు? లాలో మెలకపడి మెడక బిగుసుకుంటే గిల్లగిల్ల కొట్టుకోవాల్సింది ఎవడైనా. నీకు చేతనైతే, దమ్ముంటే, ఈ నాలెడ్జ్, డబ్బు, పేరు పలుకుబడి వాడుకొని చెయ్యని నేరానికి పడబోయే శిక్ష నుండి నిన్ను నువ్వు కాపాడుకోవచ్చు. బాగుంది కదా రెగ్యులర్ రివెంజ్ ఫార్మాట్లో కొత్త లీగల్ పాయింట్. సమ్మగా ఉంది, మజా వస్తుంది. సార్ కొత్త లాయర్ వచ్చింది, బెయిల్ కూడా తెచ్చింది. నవ్వండి. ఏంద సౌండ్? మడిస అన్నాక కూసింత కళాపోసం ఉండాలని డాడీ అంటుండేవారు. లేకపోతే మడిసికి గుడ్డికి తేడా ఇటు ఉంటుందనే ఆయన అన్న ఆ మాటను పట్టుకుని కనపడింది. అన్నల్ల కళాపోషణ చేసి చేసి చివరకు ఒక ఆవిడ పెట్టిన కేసులో ఇరుక్కుని లాయర్ని గెలవడానికి వచ్చినాం. ఇప్పుడు ఆవిడనే గెలిగితే ఇలా కూడా మిగలవు సామే. లాయరా? ఏంటి సార్ అంకుల్ డల్గా ఉన్నారు? తుపుక్కుమని అంకుల్ అనేసింది ఏంటిది? ఏం లేదమ్మీ, ఈ కేసు గెలుస్తాడో లేదని చిన్న టెన్షన్. వై అంకుల్, ఆ లాయర్లకి సబ్మిట్ చేసిన విట్నెస్లు వింటే మీకే అర్థమైపోతుంది ఈ కేసులో ఎంత డెప్త్ ఉందో. అసలు నేను మర్డర్ చేస్తే కదా డెప్త్లో విట్నెస్లో ఉండడానికి. కానీ సబ్మిట్ చేశాడు కదా. మీ దగ్గర గిఫ్ట్గా తీసుకున్న గాల్ఫ్ క్లబ్తో శైలాబాను హస్బెండ్ని మీరే కొట్టి చంపినట్టు అతని బ్లడ్తో మేకప్ చేసి ఇంట్లో సేఫ్గా దాచాడు. గాల్ఫ్ క్లబ్ ఉంటే గ్లవ్స్ కూడా ఉన్నాయి అంకుల్. మీరు లంచ్ చేశాక చేతులు తుడుచుకుని పారేసి టిష్యూస్ లాగా మర్డర్ అయ్యాక గ్లవ్స్ ని అక్కడే పారేసినట్టు ప్రూఫ్ గా పెట్టాడు. పెట్టేస్తే నేను వెళ్ళినట్టు ఉండాలి కదా. దానికి మీ జుట్టు ఉంది కదా అంకుల్. మీ పెళ్లిలో కామెడీగా పీకిన హెయిర్ ని సైడ్ పాకెట్ లో భద్రంగా పెట్టుకుని డెడ్ బాడీ దగ్గర మీ డిఎన్ఏ లాగా డ్రాప్ చేశాడు. చేస్తే అయిపోతా? అవ్వదని తెలిసే మీ దగ్గర లాగిన డైమండ్ రింగ్ ని ఆ శవాన్ని పూడ్చి పెడుతూ పారేసుకున్నట్టు పోలీసులకి దొరికేలాగా చేశాడు. అర్థం కాల. అది అర్థం కావడానికే మీడియాను కూడా లాగాడు. ఇదే ఆ శైలాబాను హౌస్. శైలాబాను ఆ లైన్ని వివేక్ ఎలా చంపాడు మీకు కళ్ళకు కట్టినట్టు నేను చూపిస్తా. ఫాలో మీ. ఇలా సైలెంట్ గా శైలాబాను ఇంటికి వచ్చి సోఫాలో కూర్చున్న ఓ లైన్ ని ఇదే గోల్ఫ్ క్లబ్ తో కొట్టి కొట్టి చంపాడు. ఇలా రక్తపు మడుగులో పడి ఉన్న వాడి శవం. ఎస్, నేనే చంపాను, నేనే చంపాను. చాలా అన్యాయం ఇది. ఇవన్నీ కనపడే విట్నెస్లు అయితే కనపడని ఎవిడెన్స్ ఎవరిదో తెలుసా? ఎవరు? అంజని ఏం చేశారు? కొంపతీసి ఆడంటావే ఏంటి? ఇప్పుడు వేసేసి పిల్లర్లో తోసేసా. ఇది ఎవరు వర్షణం? వంశీదా, బాసుదా, లేదు అరవింద్ గారిదా? కాదు, నాది. రే అంజుబాబు, జాగ్రత్తగా బయలుదేరామ్మా. నేను ఫోన్ చేసి చెప్తేనే నా అభిమానులని సజీవ సమాధి చేశారు. నా దగ్గర ఇంకొక వర్షన్ ఉంది, డైరెక్టర్ది. మీరు చేసిన ఫోన్ కరెక్ట్, చెప్పిన మాటలు వాస్తవమే. కానీ అటేపు అంజని కొట్టి చంపలేదు. హలో సార్, వీడు పోయేలా ఉన్నాడు, ఒకసారి మాట్లాడండి. జాగ్రత్తగా బయలుదేరమ్మా. నా ఖర్చులతో నా అభిమానుల సపోర్ట్ తీసుకొని నిన్ను సాగనంపుతున్నా. ఆ లక్కీకి మీరిచ్చిన విల్లాని చెక్ని క్యాష్ చేసి మీ అభిమానులకి పంచి కిడ్నాప్ అయిన క్యాండిడేట్ని రాజలాగా తీసుకెళ్ళిపోయాడు.
మీ దగ్గర నేర్చుకున్న కమర్షియల్ సిద్ధాంతాన్ని మీ దగ్గరే అప్లై చేసి తను గ్యాదర్ చేసిన మొత్తం విట్నెస్లతో సహా అంజనీ తీసుకెళ్లి చీఫ్ జస్టిస్ దగ్గర కూర్చోపెట్టాడు. ఒక తండ్రిని గెలిపించడానికి కొడుకుగా ఇదంతా చేసిన ఒక లాయర్గా లాని కూడా గెలిపించడానికి ఏ లాయర్ కూడా మీ కేసు టేకప్ చేయకుండా ఈరోజు బార్ కౌన్సిల్లో అతని స్టైల్లో రిక్వెస్ట్ చేశాడు. ముఖ్యమంత్రిని కూడా చూడకుండా కేసులు పెట్టి కోర్టుకు ఎక్కించి బోన్లో నిలబెట్టి శిక్షలు వేసిన గొప్ప గొప్ప న్యాయవాదులున్న ఈ దేశంలో కేవలం జీతం మీద జీవితాంతం వాళ్ళు నమ్మిన సిద్ధాంతం కోసం బ్రతికి రిటైర్ అయిన సిన్సియర్ లాయర్స్ ఉన్న ఈ సిస్టంలో రౌడీ వేదవులకు ఆపోనెంట్గా నిలబడి నడి రోడ్లో ప్రాణాలు కోల్పోయిన హానెస్ట్ సర్టిఫికేట్స్ ఉన్న ఈ సొసైటీలో కరెన్సీ కక్కుర్తి పడే కమర్షియల్ లాయర్స్ కూడా ఉన్నారనేది నమ్మలేని పచ్చి నిజం. కాబట్టి ఎప్పుడు మనీ కోసమే పనిచేసే మనం అప్పుడప్పుడు మన సాక్షి నమ్మి పనిచేస్తూ ఉంటున్నాం. ఒక మర్డర్ చేసి ధైర్యంగా మా లాయర్ చూసుకుంటాడనే స్టేజ్ నుండి ఏ లాయర్కి తెలిసినా తోలు తీస్తాడనేలా మార్పులు తెద్దాం అంటున్నాం. దానికి ఎగ్జాంపుల్గా వివేక్ కేసును చూపిద్దాం అంటున్నాం. పొలిటీషియన్స్, బిజినెస్ మ్యాన్స్, ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ని ఒక ఫ్రేమ్లో బంధించి ఆడిస్తున్న ఈ కమర్షియల్ గేమ్ని ఇంతటితో ఆపుదాం అంటున్నాం. అయితే ఇప్పుడు నా వైపు నేను కూడా రాను అంకుల్. ఎందుకంటే మీరు వస్తూనే వంకరగా చూసిన చూపులకి నా వీపు హర్ట్ అయింది. నేను చూసింది వీపు కాదులేమ్మా, ఏదో కారణం చెప్పి మొత్తానికి అందరూ కలిసి నేను ఊరుగింపు ఎక్కించేద్దాం చూస్తున్నారు నేను చెయ్యని తప్పుకి. కాదు, చేసిన పాపానికి 25 ఏళ్ళ క్రితం వాళ్ళు నాన్న వేయాల్సిన 6 నెలల జైలు శిక్ష అవన్నీ కలిపి క్యాల్కులేట్ చేసి ఇంట్రెస్ట్తో పాటు ఇప్పుడు ఊరిగా మారింది. ఒక ఆడపిల్ల ఉసురు తగిలితే ఎంతటి మొగ్గడైనా మట్టిలో కలిసిపోవలసిందే అని కాలం ఎంచుకున్న కథ ఇది. ఆడి చెప్పాల్సిన డైలాగ్ వర్షన్ కూడా నువ్వే చెప్పేస్తున్నావు. బిగినింగ్ నుండి విలను విలను అని చివరికి సిస్టమ్ అంతా ఒక్కడ చేసి ఇప్పుడు అది హీరో అయిపోదాం అనుకుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? చచ్చినకోను. బయటకు వచ్చిన ఆడియన్స్ నా పేరు మాత్రమే చెప్పుకోవాలి. గ్రేట్ ఆంధ్ర, తెలుగు 360, తుప్పాకీ, తెలుగు 1-2-3, మిర్చి 9, ఐడిల్ బ్రెయిన్, అందరూ నా గురించి రివ్యూస్ రాసేలా చేస్తా. అంకుల్ 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 ఏదో ఒకసారి మావయ్య అన్నమ్మా. మావయ్య చాలు ఊరుకంబ ఎక్కేస్తాను. మిస్టర్ వివేక్, ఆవిడ వైపున ఆర్గ్యుమెంట్స్, విట్నెసెస్, ప్రూఫ్స్ చాలా బలంగా ఉన్నాయి. మీ తరఫున ఏమైనా ఆర్గ్యుమెంట్స్ ఉంటే ప్లీజ్ ప్రొసీడ్ విత్ యువర్ లాయర్స్. లాయర్లే ఉంటే నాకు ఈ ఆయాసం ఎందుకండి? అయినా మీరంతా కలిసి ఓ దేవుణ్ణి మంచోడని చెప్పాలా ఏంటి? మీరంతా జస్ట్ నేను సృష్టించిన సమస్త జీవకోటిలో చిన్న పురుగులు. ఇంతకాలం నేను దేవదూతనే అనుకున్నా, కానీ ఇప్పుడే తెలిసింది నేను డైరెక్ట్గా దేవుణ్ణని, కారణ జన్ముణ్ణని. చూశారుగా నా వెనకాల ఎల్లో లైటు, ఆ ఆర. పాపం బాగా పెరిగిపోయినప్పుడు నేచర్ ఆ చెత్తనా కొడుకు చైనా వాడి సహాయంతో కరోనా వైరస్ సృష్టించి ఈ భూమి మీద పెరిగిపోయిన చెత్త పొల్యూషన్ని కొంత శాతం తగ్గించినట్టు నేను ఈ న్యాయ వ్యవస్థలో పేరుకుపోయిన కమర్షియల్ అనే వైరస్ని నా వంతు తగ్గించడానికి ఈ పక్కా కమర్షియల్ లాయర్ లక్కీని సెలెక్ట్ చేసుకుని ప్రక్షాళన చేశాను. ఈ భూమి మీద నా అవతారాన్ని చాలించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇక మీరు లేట్ చేయకుండా ఊరోగిరో వేసేసి నన్ను ఈ మానవ జన్మ నుంచి విముక్తి చేసేయండి. సాక్ష్యాధారాలన్నీ పరిశీలించిన తర్వాత. అయ్యా సుమలక సుధాకర్ గారు, మీరు ఆ తీర్పు చదివి ఈ దేవుడికి శిక్ష వేసి పాపాన్ని మూటగట్టుకోకండి. నా ప్రాణాలు తీసే పత్రాన్ని నేనే చదువుకుంటా, దాంతో పరిసమాప్తం. కానివ్వండి. సర్వే జనా సుఖినో భవంతు. నేను ఒక్కనే తప్పా.